Hi students, welcome to our channel KMS tutorial. Okay students, monkey September 23 then exam on practice test 8 then 20 the advocate is practice test paper 8 physical science or biological science question paper summary key explain the answer for the students. First 41 question, the specific heat of ice is specific heat and this one is స్పెసిఫిక్ హీట్ ఫ్రంట్ మనకు వచ్చేసి ఆప్షన్ సి 0.5 క్యాలరీ పర్ డిగ్రీ సెల్సియస్. ఇది వచ్చేసి మనకి ఐస్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ. నెక్స్ట్ పార్ట్ టూ క్వశ్చన్ చూడండి, వాటర్ బాయిల్స్ ఎట్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ తీసుకున్నది 100 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ 43 క్వశ్చన్ చూడండి, అండ్ మెల్టింగ్ ది టెంపరేచర్ ఆఫ్ ఐస్, ఐస్ యొక్క ఐస్ టెంపరేచర్ అడిగారు మనకి. ఇక్కడ ఐస్ టెంపరేచర్ ఏమవుతుంది అకాడమిక్ గా, వెన్ మెల్టింగ్ ది టెంపరేచర్ ఆఫ్ ఐస్ ఈజ్ ఇక్కడ చూసినట్టు ఆన్సర్స్ మనకి ఏమవుతుందంటే ఇంక్రీజ్. ఓకే స్టూడెంట్స్, ఇంక్రీజ్ అనేది అవుతుంది మనకు కొంచెం చెప్పాలంటే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, దాట్ దాస్ ప్రిన్సిపల్ స్టేట్ దాట్ లైట్ సెలెక్ట్స్ ది పాత్ విచ్ టేక్స్ లీస్ట్ టైమ్ టు ట్రావెల్. సో లీస్ట్ టైమ్, ఇది యొక్క లైట్ అనేది తక్కువ దూరం నుంచి ఉంటుంది. ఏ ఫార్ములా అంటే ఫెర్మాట్ ప్రిన్సిపల్ ఆప్షన్ ఏ. ఓకే స్టూడెంట్స్, ఆప్షన్ ఏ అనేది దీని యొక్క ఆన్సర్ అనేది ఫెర్మాట్ ప్రిన్సిపల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 45 క్వశ్చన్ చూడండి, 45 క్వశ్చన్, ఆల్ డిస్టెన్స్ టు ది మిర్రర్ ఫ్రమ్ ది డాష్ ఆఫ్ ది మిర్రర్ అంటే పోల్ అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. పోల్ నుంచి మనం ప్రతిదాన్ని మెజర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ 46 క్వశ్చన్, ది నెగిటివ్ సైన్ ఇన్ మ్యాగ్నిఫికేషన్ ఇండికేట్స్ డాష్ ఇమేజ్. నెగిటివ్ సైన్, నెగిటివ్ సైన్ అనేది మనకి ఏమొస్తుంది ఆటోమేటిక్ గా రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. దీనికి వచ్చేసి మన ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది 46 క్వశ్చన్ కి. నెక్స్ట్ తర్వాత 47 క్వశ్చన్ చూడండి, ది కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్, కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఏమని చెప్పుకోవచ్చు మనం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకేనా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్తాము. తర్వాత ది క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్, డైమండ్ యొక్క క్రిటికల్ యాంగిల్ ఎంత అని తీసుకున్నట్లయితే డైమండ్ యొక్క క్రిటికల్ యాంగిల్ చూడండి 24.4 డిగ్రీ సెల్సియస్ అని అంటాం. ఓకే, తర్వాత 49 క్వశ్చన్, ప్యారల్ రేస్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ఏ కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ ఆల్వేస్ కన్వర్జ్ ఎట్ డాష్ అని చెప్పారు. సో 49 దానికి ఏమవుతుంది మనకు ఆన్సర్ అంటే ది ప్రిన్సిపల్ ఫోకస్ అని చెప్తాం అమ్మా. ప్యారల్ రేస్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ఏ కాన్వెక్స్ ఆల్వేస్ కన్వర్జ్ అంటే అంటే ది ప్రిన్సిపల్ ఫోకస్ అని చెప్పుకోవచ్చు మనం. తర్వాత 50 దానికి ఆన్సర్ చూసుకుంటే, డాష్ ప్రిపోజ్ ది ఎలిప్టికల్ ఆర్బిటల్స్, ఎలిప్టికల్ ఆర్బిటల్ ప్రిపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే సోమర్ఫీల్డ్. ఓకేనా, నెక్స్ట్ 51 క్వశ్చన్ చూడండి, ది ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్ డిపెండ్స్ ఆన్ ఇట్స్. సో 51 క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్పారు, ది ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ అని అంటే ఆ ఎలక్ట్రిక్ మ్యాగ్నిఫికేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పుకుంటాం స్టూడెంట్స్. అది మ్యాగ్నిఫికేషన్ కాదు, కాన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్తాం. తర్వాత 52 క్వశ్చన్, ది ఫ్యామిలీ ఆఫ్ ఎలిమెంట్స్ టు విచ్ పొటాషియం బిలాంగ్స్ ఈజ్, పొటాషియం యొక్క ఫ్యామిలీ దాన్ని ఏమని చెప్పుకోవచ్చు మనం. పొటాషియం యొక్క ఫ్యామిలీ వచ్చేసి ఏమంటుంది, ఆల్కలీ మెటల్స్ అంటే ఆల్కలీ మెటల్స్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి ఇవన్నీ వచ్చేసి ఆల్కలీ మెటల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 53 క్వశ్చన్ చూడండి, ది నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ది ఎలిమెంట్ థర్డ్ పీరియడ్ ఈజ్. సో థర్డ్ పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని తీసుకుంటుంది, ది నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ది ఎలిమెంట్ ఆఫ్ థర్డ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ లో ఎన్ని సెల్స్ ఉంటాయని తీసుకుంటే 3 సెల్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది, థర్డ్ సెల్స్. నెక్స్ట్ 54 క్వశ్చన్, పాజిటివ్ అయాన్స్ ఆర్ కాల్డ్ యాజ్, పాజిటివ్ అయాన్ మనం ఏమని చెప్పుకోవచ్చు, పాజిటివ్ అయాన్ ఏమంటామంటే క్యాట్ అయాన్ అని చెప్తాము. నెక్స్ట్ తర్వాత 55 క్వశ్చన్ చూడండి, ది పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెన్స్ 50 సెంటీమీటర్స్. సో ఫోకల్ లెన్స్ 50 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క పవర్ ఆఫ్ లెన్స్ ఎంత అవుతుందంటే +2D. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ పేపర్లో డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ మనం. సో పి ఈజ్ ఈక్వల్ టు 1/f × 100, అది 1/f అనేది మామూలుగా వచ్చేసి మీటర్లో ఉంటుంది, 100/f సెంటీమీటర్లో ఉంటుంది, 100/f అంటే 100/50 కాబట్టి 2 + 2D. నెక్స్ట్ గిలీనా ఈజ్ ఆర్ ఓవర్ ఆఫ్, గిలీనా అనేది దేని యొక్క ఓవర్ అవుతుందంటే సినాపోర్, సో HGS కదా, హెచ్ కాబట్టి పిబి అని అంటాం. 56 క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ గిలీనా, గిలీనా అంటే పిబిఎస్ కదమ్మా, గిలీనా అంటే పిబిఎస్ కాబట్టి ఆప్షన్ బి పిబిఎస్ అని అంటాం కాబట్టి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, 757 క్వశ్చన్, 3 రెసిస్టర్స్ 20 ఓమ్స్, 30 ఓమ్స్ అండ్ 40 ఓమ్స్ ఆర్ కనెక్టెడ్ సో దట్ ది ఈక్వల్ ద రెసిస్టర్స్ ఇన్ 9 ఓమ్స్. ది రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్, ఆ రెసిస్టర్స్ అనేటివి
ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఇంకా ఎన్ని సీరియస్ కనెక్షన్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి అని చెప్పుకోవచ్చు మనం. సీరియస్ కనెక్షన్ స్టూడెంట్స్, సీరియస్ కనెక్షన్లో కనెక్ట్ అయితే మొత్తాన్ని మనం యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా, అప్పుడు మన సీరియస్ కనెక్షన్ అది వస్తుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, స్టేట్ క్వశ్చన్, కిలో వాట్ డాష్ అవర్ ఇస్ ద యూనిట్ ఆఫ్. ఈ కిలో వాట్ అవర్ అనేది దేని యొక్క యూనిట్స్ అని మనం తీసుకున్నట్లయితే 58 క్వశ్చన్ ఆప్షన్ డి ఎలక్ట్రిక్ పవర్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత 59 క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హైడ్రోకార్బన్ ఎగ్జిట్స్ ఐసోమెరిజం. సో ఇట్లా ఐసోమెరిజం ఎగ్జిట్ చేసేటువంటి హైడ్రోకార్బన్ ఏంటి అని తీసుకున్నట్లయితే ఇట్లా చూడండి, క్లాస్ C4H10 బ్యూటేన్, బ్యూటేన్ అనేది ఐసోమెరిజం ని ఎగ్జిట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 60 క్వశ్చన్ చూడండి, ది బాడీస్ ఏబిసి ఆర్ ది థర్మల్ ఈక్విలిబ్రియం. ది టెంపరేచర్ ఆఫ్ ఏ ఇస్ 27 డిగ్రీ సెల్సియస్, దెన్ ది టెంపరేచర్ ఆఫ్ బి. సో బి యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అని అడిగారు ఇట్లా. సో బి యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది మనకి ఇప్పుడు వచ్చేసి 27 డిగ్రీ సెల్సియస్, ఇక్కడ తీసుకుంటే అన్ని కెల్విన్ లో ఇచ్చారు కాబట్టి 273 కానీ దానికి యాడ్ చేసినట్లయితే 300 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 61 క్వశ్చన్, ఏ క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్. సో ఇన్సిడెన్స్ కి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మధ్య క్రిటికల్ యాంగిల్ ఎంత ఉంటుంది అని కానీ చూసినట్లయితే 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది అమ్మ. నెక్స్ట్ తర్వాత 62 క్వశ్చన్ చూడండి, ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈస్ 4/3, దెన్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ వాటర్. సో దాని యొక్క ఫార్ములా మనకి 4/3 కాబట్టి దాని యొక్క ఫార్ములా మనకి ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా 4/3 ప్రొజెక్ట్స్ ఇక్కడ ఏమొచ్చారంటే, ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఇస్ 4/3, దెన్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ ఇస్. స్పీడ్ ఆఫ్ లైట్ అంటే 3 × 10⁸ కదా సార్, ఇది రివర్స్ అయినప్పుడు 3 × 10⁸, 3 × 3 అంటే 9 వస్తుంది కాబట్టి. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, 63 క్వశ్చన్, మ్యాచింగ్ ఇచ్చినారు, మ్యాచ్ ది ఫాలోయింగ్ సాల్వ్స్ ఇన్ సెట్ ఏ విత్ కరస్పాండింగ్ ఫార్ములా ఇన్ సెట్ బి. సెట్ ఏ సెట్ బి, సెట్ బి సెట్ ఏ కానీ తీసుకున్నట్లయితే జిప్సం ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ యొక్క ఫార్ములా వచ్చేసి CaSO4 2H2O. సో పీకి వచ్చేసి ఏమన్నా ఇక్కడ ఎక్స్ ఉండాలి, నెక్స్ట్ బేకింగ్ సోడా వచ్చేసి జెడ్ ఉండాలి, క్యూకి వచ్చేసి జెడ్, క్యూకి వచ్చేసి మనకి ఏంటంటే జెడ్ అనేది ఉండాలి, నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ అంటే CaOCl2. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది మొదటికి. నెక్స్ట్ తర్వాత 64 క్వశ్చన్, అండ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఇమేజ్డ్ ఇన్ వాటర్ ఇట్స్ ఫోకల్ లెంత్. ఇమేజ్డ్ ఇన్ వాటర్ అంటే ఫోకల్ లెంత్ ఎంత ఏమవుతుంది అని అడిగారు. ఫోకల్ లెంత్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. వాటర్లో కాన్వెక్స్ లెంత్ తీసుకున్నప్పుడు, కాన్వెక్స్ లెన్స్ లో వాటర్ లో మన యొక్క కాన్వెక్స్ లెంత్ తీసుకున్నప్పుడు దానికి ఫోకల్ లెంత్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్స్పెరిమెంట్ కూడా మనకు ఆల్రెడీ దాని ప్రకారం డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 65 క్వశ్చన్, ప్లానో కాన్వెక్స్ లెన్స్ అమాంగ్ ది ఫాలోయింగ్. దీని డయాగ్రామ్ లో ప్లానో కాన్వెక్స్ లెన్స్ ఏది అని అడిగినట్లయితే ప్లానో కాన్వెక్స్ తీసుకుంటే ఆప్షన్ డి అనేది ప్లానో కాన్వెక్స్ లెన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత 66, ది స్ప్లిటింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ కలర్స్ ఇస్ కాల్. సో స్ప్లిటింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ కలర్స్ ఇస్ కాల్ దాన్ని ఏమంటాడు, కలర్స్ డివైడ్ అవ్వడం దాన్ని ఏమంటాం అంటే డిస్పర్షన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత 67 క్వశ్చన్ చూడండి, అటామిక్ లైన్ స్పెక్ట్రా అరేంజ్ బికాస్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆర్ ఎమిషన్ ఆఫ్ సర్టెన్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ లైట్ ఎనర్జీ. సో మనకి అబ్జార్ప్షన్ అనేది, మనకి అబ్జార్ప్షన్ కానీ ఎమిషన్ కానీ లైన్ స్పెక్ట్రా అనేది ఏమవుతుందంటే అది కొంచెం ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుందని చెప్పేది కరెక్టే. నెక్స్ట్ దాని రీజన్ చూడండి, వైజ్ చూడండి, ది లైన్స్ ఇన్ అటామిక్ స్పెక్ట్రా కెన్ బి యూజ్ టు ఐడెంటిఫై అన్నోన్ ఆటమ్స్. అన్నోన్ ఆటమ్స్ ఐడెంటిఫై చేయడం కోసం ఈ లైన్ ఆటమ్స్ లైన్స్ కూడా స్పెక్ట్రాలో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి రెండు కరెక్ట్ అనమాట, బోత్ ఆర్ కరెక్ట్. సో బోత్ ఆర్ కరెక్ట్ ఎక్కడ ఉన్న ఆప్షన్స్ లో బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా తర్వాత 68 క్వశ్చన్ చూడండి, ది వేవ్ లెంత్ ఆఫ్ ఏ రేడియో వేవ్ ఈజ్ 1 మీటర్, ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్. సో ఫ్రీక్వెన్సీ కానీ తీసుకుంటే ఎంత అవుతుంది, ఇది 3 × 10⁸ అవుతుంది కాబట్టి హెచ్ఎస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 69 క్వశ్చన్ చూడండి, విచ్ రోల్ ఈజ్ వయలేటెడ్ ఇన్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది ఇచ్చినటువంటి ఈ రోల్ ప్రకారం ఏ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పాటించలేదంటే ఆగో ప్రిన్సిపల్ అని చెప్పుకోవచ్చు మనం. ఇంకా నెక్స్ట్ 70 క్వశ్చన్, అసెషన్ రేజన్ ఇచ్చినారు, అసెషన్ తీసుకుంటే ఐస్ ఫ్లోట్స్ అండ్ వాటర్. ఐస్ అనేది వాటర్ పైన ఫ్లోట్ అవుతుంటుంది. రీజన్ వచ్చేసి డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఐస్. చూడండి రీజన్ చూడండి, మన క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చారనేది, ఐస్ ఫ్లోట్స్ అండ్ వాటర్ ఇది కరెక్టే కానీ రీజన్ చూడండి, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఐస్. ఐస్ తో పోల్చుకుంటే వాటర్ డెన్సిటీ తక్కువ అని చెప్పారు. సో ఇది రాంగ్ అనమాట, ఎందుకంటే ఐస్ యొక్క డెన్సిటీ వాటర్ కన్నా తక్కువ, కానీ ఇక్కడ ఐస్ కన్నా వాటర్ తక్కువ అని చెప్పారు కాబట్టి ఇది రాంగ్ కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ రాంగ్ కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది మనకి. 70 క్వశ్చన్, నెక్స్ట్ 71 క్వశ్చన్ చూడండి, 71 క్వశ్చన్ కూడా అసెస్మెంట్ రీజన్ ఇచ్చినా వాళ్ళ హీట్ ఈజ్ రిలీజ్ ఆన్ రియాక్షన్ ఆఫ్ వాటర్ విత్ సిఏఓ. సో సిఏఓ అంటే కాల్షియం ఆక్సైడ్ తో రియాక్షన్ అయినప్పుడు హీట్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పాం. సో ఇట్ ఈస్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో హీట్ రిలీజ్ తడిమిట దాన్ని మనం ఏమంటాం, ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం కాబట్టి రెండు కరెక్టే, బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత 72 క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్
precautions is to be taken for dilution of concentrated acid. So concentration acid non disnabu chala jagrataga manam cheyalani cheptunnam dan answer em ayyundi chudandi add acid to water. Okay students, add acid to water ani cheppochu. Option B anedi correct answer avutundi endukante water ki acid ni add cheyali gaani acid ki water ni add cheyagoddu. Next 73 question chudandi. To establish a relation between UV and F of a lens is a experiment. The apparatus required among the following is it like ye apparatus use chestamo V stand next candle screen all the above. So all the above antam enitlu manam point lu manam endante enitlu use cheyali kabatti upayogistam anamata. 73 question option B. Next 74 question chudandi. An object is placed at a distance of 40 cm in front of a convex lens of focal length 20 cm. The image is formed at a distance of. సో దీని కానీ చూసినట్లయితే ఏమవుతుంది ఆప్షన్ 40 సెంటీమీటర్స్ వస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ ఇది ఆల్రెడీ నేను ఏ విధంగా వస్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 75 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ హ్యావ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. ఇట్లో సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉండేటువంటి అటామిక్ ఎలిమెంట్స్ ఏమిటి అని అడుగుతున్నారు ఇక్కడ. ప్రొఫెసర్ గారు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇట్లా ఆప్షన్స్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఏంటంటే కెమికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. తర్వాత చూడండి 76 బ్యాలెన్సీ ఆఫ్ క్యాల్షియం ఇస్ క్యాల్షియం యొక్క బ్యాలెన్సీ ఎంత అవుతుంది సిఏ ప్లస్ టూ కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్ గా తీసుకుంటే ఓమ్ మీటర్ కట్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 78 క్వశ్చన్ చూడండి. ఏ కరెంట్ త్రూ ఏ కండక్టర్ ఇస్ 2 ఆంపియర్ వెన్ దేర్ ఈస్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 10 వోల్ట్స్ బిట్వీన్ ఇట్స్ ఎండ్స్ ఇట్స్ రెసిస్టెన్స్ అంటున్నాం. ఐ ఈజ్ ఈక్వల్ టు విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ తీసుకుంటే ఐ ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు V/I కాబట్టి 10/2 ఆన్సర్ కొడితే 5 ఓమ్స్ వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్స్ ఇంటూ లెంత్ బై ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు విచ్ క్వాంటిటీ అని అడుగుతున్నాం స్టూడెంట్స్. సో దీనికి మనకి ఏమొస్తుంది 79 క్వశ్చన్ పొటెన్షియల్ అంటాం. సో ఫోర్స్ ఎలక్ట్రికల్ ఫోర్స్ ఇంటూ ఎల్ ఇది ఎల్ బై ఛార్జ్ క్యూ అంటున్నాం. సో పొటెన్షియల్ కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ 80 క్వశ్చన్ చూడండి. 80 క్వశ్చన్ వస్తే ఫార్ములా used when a light ray enters a medium of refractive index n2 from a medium of refractive index n1 at curved surfaces with radius of curvature r is given. So curve radius surface ఏమవుతుంది మనకి n2 by iv minus n1 by uv is equal to n2 by n1 by r అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి 80 క్వశ్చన్ ఇది వచ్చేసి ఇప్పటిదాకా మనకి ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ టాపిక్ సంబంధించి ఇది. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ చూడండి ఒకసారి. బయాలజికల్ సైన్స్ లో కూడా నెక్స్ట్ 81 క్వశ్చన్. 81 క్వశ్చన్ స్టేట్మెంట్ చూడండి ఏమిస్తుంది ఇక్కడ. మెరాస్మస్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ సీన్ ఇన్ చిల్డ్రన్. మెరాస్మస్ ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. రీజన్ వచ్చేసి డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ ఇన్ ఫుడ్ కాజ్ మెరాస్మస్. ఫుడ్ లో ఉన్నటువంటి విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అని చెప్పారు రీజన్ 1. రీజన్ 2 చూడండి కాజ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ బోత్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ అని చెప్పాం. సో 81 ఆప్షన్ ఏమొస్తుంది మనకి రెండింటిలో రీజన్ 1 రీజన్ 2 ఏమొస్తుంది అంటే రీజన్ 1 అనేది రాంగ్. ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ విటమిన్స్ ఇన్ ఫుడ్ క్యాలరీస్ మెరాస్మ అంటున్నాం. విటమిన్స్ డిఫరెన్స్ వల్ల రాదు అది. అది వచ్చేది ఏంటంటే క్యాలరీస్ ప్రోటీన్స్ డిఫరెన్స్ వల్ల వస్తుంది కాబట్టి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 1 రాంగ్ 2 మాత్రం కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 82 క్వశ్చన్ చూడండి. 82 క్వశ్చన్ కూడా స్టేట్మెంట్ రీజన్ ఇచ్చినా మనకి ఇక్కడ. డయానా సెఫలన్ అండ్ వేగస్ నెర్వ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్యారింగ్ హంగర్ సిగ్నల్స్ టు ది బ్రెయిన్. ఓకే స్టూడెంట్స్, హంగర్ సిగ్నల్స్ టు ది బ్రెయిన్ అంటే ఇది కరెక్ట్ గానే ఉంటుంది మనకి. నెక్స్ట్ తర్వాత ది సెకండ్ బ్రెయిన్ ఈస్ ద సీట్ ఆఫ్ కన్సిషియస్ త్రూ ది డిసిజన్ మేకింగ్. సో డిసిషన్ మేకింగ్ అనేది ఉండదు సెకండ్ బ్రెయిన్ అనేది ఉండదు కాబట్టి ఇది రాంగ్ అనమాట. కాబట్టి ఆప్షన్ ఏ మాత్రం కరెక్ట్. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, 2 వచ్చేసి ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వోకల్ కార్డ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వోకల్ కార్డ్స్ ఎక్కడ ఫౌండ్ చేయొచ్చు అంటే లారింగ్స్ లో ఫౌండ్ చేస్తామని చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ నెక్స్ట్ 84 క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ది మిస్ మ్యాచ్ ఫేర్. సో 84th క్వశ్చన్, ఐడెంటిఫై ది మిస్ మ్యాచ్ ఫేర్ అంటే విటమిన్ కే వచ్చే రిటర్నల్ కరెక్టే, విటమిన్ డి క్యాల్సిఫైల్ కరెక్ట్, విటమిన్ కే చూస్తే ఇక్కడ ట్రోసోఫైల్ అన్నాం, విటమిన్ కే అని ఫిల్లోఫినోన్ అంటాము. సో ఇక్కడ విటమిన్ సి వచ్చేసి ఆస్కార్బిక్ యాసిడ్ కరెక్టే. సో విటమిన్ కే వచ్చేసి ట్రోసోఫైల్ కాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇది మిస్ మ్యాచ్ పేరు. నెక్స్ట్ 85 క్వశ్చన్ చూడండి. లిస్ట్ మ్యాచింగ్ ఇచ్చాము ఇక్కడ పెప్సిన్ ఎమైలేజ్ లైపేజ్. పెప్సిన్ ఎమైలేజ్ లైపేజ్ ఇచ్చినట్లయితే ఇక్కడ పెప్సిన్ వచ్చేసి ఏమొస్తుంది మనకి అటువంటి ప్రోటీన్స్ వస్తుంది. ఎమైలేజ్ కానీ తీసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్, లైపేజ్ తీసుకున్నట్లయితే ఫ్యాట్స్. సో వాటర్ దానికి వచ్చేసి బి ఉండాలి ఆన్సర్. ఎక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్ ఏ ఇది వచ్చేసి మనకి ఆన్సర్ అవుతుంది. తర్వాత 86 క్వశ్చన్ చూడండి. 86 క్వశ్చన్ కానీ చూసినట్లయితే
Which reagents do you see use in the lab to know the presence of oxygen in the solution? Solution of oxygen on the solution, this one person, a solution you just wanted, Jan's green energy solution I just found. And 87, which of the following has no role in blood clotting? Blood clotting low, okay, for 20, what is in a take of thiamine and blood clotting, some knowledge and the pocho. And 88 question, Jordan, the other thing. Skin which is across the blood pressure is measured by blood pressure than just on the sphygmo manometer. Okay, students, sphygmo minus to skin which is the skin and this one, let's say, sweat glands and transfer both in the lungs and this one, the carbon dioxide gravity. After the end answer, the next 90 question. Insulin is produced by insulin is actually produced by the 90 questions. This one, let's say, after pancreas low, produces the next 91 question. Jordan, suggest a practice to keep your kidneys healthy and now. I would do some demos in the class. Controlling the blood sugar level to avoid smoking alcoholism. Next, controlling the blood pressure level to all the above. So, option is all the above. Next, from the third month of pregnancy, the yamra is called the name of the coitus. Next, 93 questions. Which part of the brain helps to maintain purchase and equilibrium? So, the hymns make a cerebral answer. Next, third question. How can we prevent AIDS? So, here can a premeditation on this matter. Use tested blood for blood transfusion and use disposable needles to avoid unsafe sexual relations for all of these. So, 94th question key, the answer cut out on the next to 95th question. So, sphincter that helps in opening of stomach into duodenum. Then, look into the file recurrent report. Next to who is known as the father of genetics? Father of genetics and even the coach, one of them is not like that. Gregor John Mendel, John Gregor, Mendelian scientist, out of A and the answer. Next, 97 question, John. Natural selection means, I have natural selection means, and the amount of the amount of sorry, a rotation of crops, biological control, converting crops, using chemical fertilizers and pesticides, rotation of crops, and the answer. Next, 98 question, John. 99 question. A food chain always starts with food chain, and the Brunagan agents start off with the producers. Start out in the next class. Last question, Jordan. The recent studies showed that the yield of sunflower is considerable. Come down. What is the reason? What is the reason? The reduction in pollinating insects. Attractive word number. Tabati option is answered. It is students biology science submission to key. Okay, students, monkey total again. Then the September 23. Manakana Jason 20. RJKT practice paper 80 Samanthi biological sciences, physical science, key energy. Okay, students, thank you for watching this video.